నాగమ్మగారి లేఖలు. రాసిన తేదీ 3/12/1947. అన్న, ఈ ఉదయం చొరవగల భక్తులొకరు భగవానుని సమీపించి, స్వామి, కొందరు నిర్వికల్ప సమాధిలో చాలా కాలం ఉంటారని అంటారే, అప్పుడు ఆహారాదులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించారు. అదేలా, నీవు నిద్రలో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటున్నావా అన్నారు భగవాన్. లేదు అన్నాడు అతను. అయితే నిర్వికల్ప సమాధిలో మనస్సు ఉన్నదంటారా లేదంటారా అన్నారా పృచ్ఛకులు. ఆహా, లేకేమి, నిద్రలో ఉన్నదే అప్పుడు ఉన్నది. చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు తలుపులు బిగించి హాలులో పడుకుంటాం, అది సమాధే. భలే సమాధి, మనసు ఉన్నదో లేదో ఎవరు చూశారు అన్నారు భగవాన్. సహజ సమాధిస్థులకు అని మళ్ళీ ప్రశ్న. దానికే వాసిష్టంలో తురియస్థితి గురించి ప్రశ్నించిన రామునికి వశిష్ఠుడు ముని వ్యాధోపాఖ్యానం అనే ఒక కథ చెప్పాడు. ఒక అడవిలో మునీశ్వరుడు పద్మాసనస్థుడై కన్నులు తెరిచే తదేక నిష్టతో కూర్చున్నాడు. వేటాడ వచ్చిన ఒక బోయ ఒక జింకను కొడితే అది ఈ మునికి ముందుగా పరిగెత్తి దగ్గరలో ఉన్న పొదలో దూరింది. ఆ వేటగాడు దాని వెనకనే వచ్చి, స్వామి, ఇప్పుడు ఇటు వచ్చిన మృగం ఎటుపోయింది అని అడిగాడు. నాకు తెలియదు నాయన అన్నాడా ముని. మీ ముందుగానే పరిగెత్తిందే, మీరు కళ్ళు తెరిచి చూస్తూనే ఉన్నారు కదా అని వేధించాడా బోయ. ఇక సమాధానం ఇయ్యకుంటే వదలడని, నాయన, మేము సర్వసములైన తురియస్థితిలో ఉన్నాం. జాగృత్, స్వప్న, సుషుప్తులు 3 మాకు లేవు. అవి అహంకార లక్షణాలు. ఆ అహంకారం మాకు లేదు. అహంకారమే మనస్సు, అదే అన్ని కార్యాలు నిర్వహిస్తుంది. ఆ అహంకారము మా నుండి ఎప్పుడో పారిపోయింది. ఇక కన్ను మూసినా తెరిచినా ఒకటే. మీ లేడి గురించి నేనేం చెప్పేది అన్నారా ముని. ఇదేమిరా ఈ వెర్రి మాటలు అనుకుంటూ తన దారిని తాను పోయాడా బోయ. అహమే లేకుంటే మీరెలా మాట్లాడారు అన్న ప్రశ్నే వస్తే, లోగడ అహంగా తోచిందే యథార్థం తెలుసుకున్న తర్వాత స్వరూపంగా పరిణమిస్తుంది, దానినే మనోనాశనమని అంటారు. ఆ నిర్వికల్పేత్యాది సమాధులన్నీ లయమే కానీ నాశం కాదు. అణగటం లేవటం ఉన్నంతవరకు సాధక స్థితే అని సెలవిచ్చారు భగవాన్. వేరొక భక్తుడు అందుకొని, సవికల్పము నిర్వికల్పము అని సమాధి లక్షణాలు ఏవో చెబుతారు కాబోలునే అన్నాడు. అవును, శంకరులు దృగ్దృశ్య వివేకంలో ఈ షడ్విధ సమాధులు వివరించారు. ఎలాగంటే సవికల్పము నిర్వికల్పము అని సమాధి 2 విధములు. సవికల్ప సమాధి దృశ్యానువిద్ధము, శబ్దానువిద్ధము అని 2 విధములు. కామాది దృశ్య చిత్తవృత్తులకు సాక్షి అయి తన్నే చింతించడం అంతర్దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. నేను అసంగ స్వప్రకాశ సచ్చిదానంద అద్వైత రూపుణ్ణి అని తెలుసుకోవడం అంతర శబ్దానువిద్ధ సవికల్ప సమాధి. వీటి చేత కలిగిన స్వానుభవ రసావేశం వల్ల దృశ్యం శబ్దం 2 వదిలి నివాతస్థల దీపం వలె నిశ్చలంగా ఉండడం. అంతర్నిర్వికల్ప సమాధి హృదయంలో వలనే బయటను దృశ్య వస్తువుల నామరూపాదులను ఉపేక్షించి సర్రూపాన్నే చూడడం బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. ఆ సచ్చిదానంద వస్తువునే అఖండైక రస బ్రహ్మమని ఎప్పుడూ ఎరక కలిగి ఉండడమే. బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి ఈ 2 అనుభవం వల్ల నిస్తరంగ జలధివలే అఖండంగాను నిశ్చలంగాను ఉండడం బాహ్య నిర్వికల్ప సమాధి. ఈ షడ్విధ సమాధులు దృగ్దృశ్య వివేకంలో చెప్పినవే. ఈ 6 సమాధుల నిరంతరాభ్యాసం చేత సహజ నిర్వికల్ప స్థితిని అలవర్చుకోవాలి. ఈ సహజ స్థితి కలిగితే కానీ అహం నాశనం కాదు. అది నశించిన వారు చూసినా చూడనివారే, తిన్నా తిననివారే, విన్నా విననివారే, నిద్రించినా నిద్రించనివారే, వారు ఏది చేసినా చెయ్యనివారే అని సెలవిచ్చారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకుని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మగారి లేఖలు. రాసిన తేదీ 5/2/1947. అన్న, నిన్న ఏదో ప్రసంగవశాత్తు
భగవాన్ విరాగమహిమ గురించి వర్ణిస్తూ ఉంటే నేను భాగవతం ద్వితీయ స్కందంలో సుఖయోగి పరీక్షిత్తుకు ముక్తి మార్గం బోధించే సందర్భంలో ఈ విరాగాన్ని గురించిన ఒక చక్కని పద్యం ఉన్నది అన్నాను. అలాగా ఏది చదవండి విందాం అన్నారు భగవాన్. జంకుతూనే ఇలా చదివాను. కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూదిపరుపులేలా, సహజంబులకు కరాంజలులు లేకున్నవే భోజన భాజన పుంజమేలా, వల్కలాజిన కుశావళులు లేకున్నవే కట్టదుకూల సంగంభులేలా, గొనకని వసీయింప గుహలు లేకున్నవే ప్రసాద సౌదాది పటలమేలా, ఫలరసాదులు గురేవే పాదములు, స్వాదుజలముల నుండవే సకల నదులు, బసుక భిక్షంబు వెట్టరే పుణ్యసతులు, ధనమధాందుల కొలువేల తాపసులకు. పద్యం చదివినంతవరకు భగవాన్ మందహాసంతో వింటూ కడపట ఉత్సాహంతో, అదంతా సరి, ఈ దేశంలో పెద్దలొకరు ఈ విధంగానే పాడారు, ఓ ఈశ్వర తలక్రింద దిండుగా చేయినిచ్చావు, మొలకు కౌపీనంగా వల్కమిచ్చావు, తినేందుకు దోజిలిచ్చావు, నాకింకా ఏం కావాలయ్యా, ఆహా ఏమినా భాగ్యం అనే భావం ఉందందులో. నిజంగా అదెంతటి మహదైశ్వర్యమో చెప్పవశమా. మహారాజాది రాజులు కూడా ఈ సౌఖ్యాన్ని ఆశిస్తారు, దానికి ఏదీ సాటిరాదు. నేను అది ఇది అనుభవించి ఉన్నందువల్ల నాకు దానికి దీనికి తారతమ్యం తెలిసింది. ఈ పరుపులు, ఈ సోఫా, ఈ సామాగ్రి, ఇదంతా బంధమే అని చెప్పారు భగవాన్. తథాగతుడు ఇందుకు దృష్టాంతమే కదా అన్నాను నేను. అవును, వారు అంతఃపురంలో సకలైశ్వర్య సంపన్నులై ఉన్నప్పుడు దుఃఖితులయ్యే ఉన్నారు. వారి చింత పోగొట్టవలనని తండ్రి ఎన్ని భోగాలు కల్పించారో, కానీ వారికి ఏదీ రుచింపలేదు. అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డలను విడిచి పలాయనమయ్యారు. 6 ఏళ్ళు తీవ్ర తపోనిష్టతో ఉండి తత్వం గ్రహించి లోక సంగ్రహార్థం భిక్షువులయ్యారు. భిక్షువులైన తర్వాతనే మహాసుఖిగా ఉన్నారు. నిజంగా వారికేం కావాలి అన్నారు భగవాన్. ఆ భిక్షువు వేషంతోనే స్వదేశానికి వచ్చారు కదా అన్నారొక భక్తులు. అవునవును, వీరు వస్తున్నారని విని తండ్రి శుద్ధోదనుడు పట్టపు ఏనుగును అలంకరించుకొని చతురంగబల సమేతంగా ఎదుర్కోలు వెళ్ళి రాజమార్గంలో నిలిచి ఎక్కడెక్కడ పుత్రుడని ఎదురుచూస్తూ ఉంటే వీరు ఆ రాజవీధిని రాక సందుగొందుల్లో పడి వచ్చి అంతేవాసులందరినీ తలా ఒక వీధికి భిక్షకు పంపారు. తర్వాత తాను ఇంకొక వీధి నుంచి భిక్షువు వేషంతో తండ్రి ఎదుటకు సిద్ధమైనాడు. పాపం ఆ వేషంతో అలా వస్తున్నారని తండ్రికేం తెలుసును. గుర్తించలేక దిగ్భ్రమ చెంది నిలిచారు. భార్య యశోధర గుర్తించి కుమారుణ్ణి నమస్కరింపజేసి తాను నమస్కరించింది. ఆ తర్వాత తండ్రికి గుర్తుకు వచ్చింది. వారు అకస్మాత్తుగా ఆ వేషం చూడడం వల్ల జుగుప్స కలిగి, చీచీ ఇదేం వేషం, మహదైశ్వర్య సంపదతో రావలసినవాడు ఈ విధంగా వచ్చాడే, చాలు చాలునని తీవ్ర దృష్టితో వీరి వైపు చూడడం సాగించారు. వీరో తండ్రికింకా ఆ అజ్ఞానం వదలదే అన్న విచారం కలిగి అంతకన్నా తీవ్రమైన దృష్టితో తండ్రి దృష్టిని ఎదుర్కొన్నారట. ఆ దృష్టి యుద్ధంలో తండ్రి ఓడిపోయి దడీలున సాష్టాంగపడి తాము భిక్షువులైనారు. ఆ విరాగి మహిమ విరాగికే తెలియాలి అంటూ పులకిత శరీరంతో గద్గద కంటులైనారు భగవాన్. సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 7/12/1947. అన్న, ఈ మధ్య పట్టణంలో ఉద్యోగస్తులుగా ఉన్న భక్తులు కొందరు ఇక్కడికి వచ్చి కొన్నాళ్లున్నారు. వారంతా ఒకనాడు భగవాన్ నివసించిన గురుమూర్తం ప్రవాళగిరి చూసి సాయంత్రం వేదపారాయణ వేళకు తిరిగి వచ్చారు. వేదపారాయణ అనంతరం భగవాన్ ఆ ప్రవాళగిరి మీద తాము నివసించినప్పటి సమాచారాలన్నీ వారికి వినోదంగా చెబుతూ, అది చూశారా ఇది చూచారా అని అడుగుతూ ఉంటే ఆ భక్తుల్లో ఒకరు భగవాన్ ఉద్దేశించి, ఆ కథలన్నీ భగవాన్ వినోదంగా సెలవిస్తారే కానీ ఇంతకు ముందే మేమక్కడికి వెళ్ళి వచ్చాం. ఆ ప్రవాళగిరి మీద ఉన్న గుహలోకి, చీకటి గదిలోకి ఒక్కసారిగా వెళ్ళి వచ్చేసరికి
మా ప్రాణం త్రాహిత్రాహి అయ్యింది. భగవాన్ అక్కడ నివాసం చేశారంటే శరీరం నాది కాదు అన్న భావం ఎంత దృఢపడాలో తెలుస్తూనే ఉంది. మా వంటి వారంతా ఎలా తరించాలి స్వామి, అంటే నేనెవడను అని విచారించి తెలుసుకుంటే చాలును అని సెలవిస్తారే, కానీ పట్టణవాసంలో ఉండి ఉద్యోగాలు చేసే సంసారులకు అది ఎలా సాగుతుంది? మనస్సు సదా వ్యవహారం మీదకే పోతూ ఉంటే శాంతి లభించేదెలా అన్నారు. భగవాన్ చిరునవ్వుతో వింటూ ఊరుకున్నారు. ఈ దినం ఉదయాన నేను వెళ్ళేసరికి ఇక్కడ నివాసంగా ఉన్న ఒక భక్తుడు శ్రీవారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, నిన్న సాయంత్రం పట్నం నుంచి వచ్చిన వారు అడిగిన దానికి భగవాన్ సమాధానం చెప్పనేలేదు, ఎందువల్లనో పూర్వం శివప్రకాశం పిల్లై అడవిని వెరుత్తుం అన్న పద్యం రాసినప్పుడు భగవాన్ ఇలాగే నవ్వుతూ ఊరుకున్నారట. అదేమిటి భగవాన్, అలా విజన స్థలంలో ఉంటే కానీ జ్ఞానులు కాలేరనా అర్థమా అని అడిగాడు. కాలేరని ఎవరన్నారండి? వారి వారి సంస్కారాలను అనుసరించి చిత్తవృత్తి ఏర్పడుతుంది. కొందరు అందరిలో ఉండి అన్ని పనులు చేస్తూనే ఆత్మవిచారణ చేసి జ్ఞానులవుతారు. ఉదాహరణకు జనక, వశిష్ఠ, రామకృష్ణాదులంతా అందుకు దృష్టాంతమే. కొందరికి అదంతా ఉపద్రవంగా తోచి విజన ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం వల్లనే జ్ఞానం పొందుతారు. అందుకు సనక సనందాదులు, సుఖ వామదేవులు ప్రమాణభూతులు. ఎవరికైనా అంతర్విచారణ తప్పదు, అదే పురుషకారం. శరీరయాత్ర ప్రారంధానుసారం నడుస్తుంది, అందుకు మనమేం చెప్తాం అని సెలవిచ్చారు భగవాన్. శివప్రకాశం పిళ్ళై రాసిన తమిళ పద్యానికి తాత్పర్యం ఇదిగో. ఓ రమణ సద్గురు, శరీర పోషణాదులు వదిలి యమనియమాదులతో కూడిన ఉత్తమ తపస్సును చేయకుంటే విశుద్ధమైన జ్ఞానము కలగదు అని నీ శ్రేష్టమైన చరిత్ర వల్ల విశదీకరించి నీ అడుగులను అనుసరించి నడిచే భక్తులకు సర్వం విడువనక్కర్లేదు, విచారణయే చాలును అని చెప్పుటకు అర్థమేమి? సరే అన్న, ఇక సెలవు, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఏమైనా కాని మిమునే విడువనుచు స్వామి నటు వీడిచని స్వాత్మ గురు సేవా కామిత మహిళను కైకొని నగైగా స్వామి ఒక పల్కుమ వ్యసంసిత మయూరా సాధు తమశీలుడై స్వామి పద సేవా మా గురు సాధు తమశీలుడై స్వామి పద సేవా మాధురులు గ్రోలుచును మంద విధి కుంపో నీ ధరణి శ్రీరమణునే మరల చేర మాధవుడవో పలుకు మాసితమయూరా కృత్తయని జంకుడయు గొంకుడయు లేకే పెద్ద నము చేసెదవు ప్రీతి నిడనెండు పొద్దముల చక్కనిడ పూనెదవు నీకి భక్తి ఎటు వచ్చెనొక పల్కవే మయూరా నీ కళయు నీ చలవు నీ నడక నీడు నీ కొడుకు నీ తడుకు నీ బెడుకు గాచ నాకమిడడి కినటనం చెలుపులీలన్ మా కనులు చొక్కును సుమాసిదమయూరా గారవము ప్రీతి ఘనకారుణిమ తొల్కన్ వారకయు నర్చు భగవానులు సమీక్ష తోరపు కుతూహలముతో నిను వచించన్ శ్రీరమణునాశ్రమపు శ్రీ విరమయూరా వినదమ్ము వినవేగ పరువెత్తన్ నాణ్యముగన ప్రముగనాట్యమటు సల్ప వీణని నదమ్ము వినవేగ పరువెత్తన్ నాణ్యముగన ప్రముగనాట్యమటు సల్ప శోణగిరి శ్రీరమణు శుద్ధమతిహర్త వాణి అవతారమవనందగుమయూరా సత్వగుణ తేజమిటు సాకృతిగ తత్వమసి వాక్యమిటు ధావళి మదాచ సత్వగుణ తేజమిటు సాకృతిగ తత్వమసి వాక్యమిటు ధావళి మదాచ
స్వత్వమౌనీవు భగవాను లకు సంపూర్ణత్వమున నీవ పురాసితమయూర ఎందరుణ శైలమిది ఎందది బరోడ అందుజనించియు మహర్షినిటు చేరన్ ఎందరుణ శైలమిది ఎందది బరోడ అందుజనించి మహర్షినిటు చేరన్ స్కందుని మయూరము చంద్రని భగాత్ర వందనముని భగవాను ప్రియపుత్ర